వెల్కమ్ టు కే 6 న్యూస్. ఈ రోజు వెలువడుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు స్పష్టమైన ఆధిక్యంతో ముందున్న సందర్భంగా వేములవాడలో బీజేపీ శ్రేణులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి స్వీట్ల పంపిణీ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతిని రహిత రక్షణాత్మక అభివృద్ధి జాతీయవాద నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారని రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా ప్రజలు అవినీతితో మాయమాటలతో నియంత కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ గెలుపుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఈసారి తెలంగాణలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, ఎంపీపీ బండా మల్లేశం, మండల అధ్యక్షులు ఎర్రం నరసయ్య, జక్కుల తిరుపతి, నాయకులు గోపు బాలరాజు, మహాకాళి శ్రీనివాస్, అన్నారం శ్రీనివాస్, సుమంత్ రెడ్డి, గడ్డమీద శ్రీనివాస్, బుర్రా శేఖర్, జింక అనిల్, గజ్జల రమేష్, వివేక్ రెడ్డి, పినింటి హనుమండ్లు, గుడిసె మనోజ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంతాలుగా విభజించి ఎన్నికలు లబ్ధి పొందుకుందాం అనే ఆలోచన ప్రాంతీయ పార్టీలు ఏవైతే చేసినాయో అవన్నీ కూడా ప్రజలకు మండగలు. నేషనాలిటీ కేవలం జాతీయవాదం, ఈ భారతదేశ రక్షణ మాకు కావాలి, నిజాయితీగా రాజకీయ నాయకులు మాకు కావాలి, కరప్షన్ రాజకీయ పార్టీలు మాకు కావాలనే ఆ ప్రజల ఆశీర్వాదం ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ ప్రజలు ఆశీర్వదించారు. ఇవే రిపీట్ అయితే మళ్ళీ రేపు రాష్ట్ర రాబోయే తెలంగాణ రాష్ట్రంలో నిన్న నిరుద్యోగ వృద్ధి కోసం బాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. అసలు నిరుద్యోగ వృత్తి ఎవరికి వస్తుంది, లేకుంటే ఉద్యోగంలో భర్తీ ఎవరికి నింపుతారని ఒకసారి ఆలోచించారు ప్రజలు. రేపు జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యువకులతోని, రైతులతోని, మహిళలతో కూడా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఖాయం కనుక రేపు జరిగే ఎన్నికలు కూడా మన నార్త్ ఇండియాలో ఏ రకంగా ఆశీర్దిస్తున్నారో అదే రకంగా కూడా మమ్మల్ని ఆశీర్దించాలని మేము కోరుతూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, అలాగే గోవా, ఈ ఎక్కడెక్కడైతే ప్రజలు ఆశ్రయించారో అక్కడి ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సుసంపన్నమవుతుంది. ఆదిత్య యోగినాథ్ వంటి అనేక మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో సేవ కోసం పనిచేస్తూ ఉన్నాం. దానికోసం ఎవరైతే పనిచేస్తున్నారో పార్టీ గుర్తిస్తే కనుక బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఖచ్చితంగా కాచేయండి ఎవరు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి కూడా అక్కడ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ప్రజలందరూ కూడా అవినీతి రహిత మరి ధర్మబద్ధమైన పాలనను కోరుకుంటున్నారని దానికి నిదర్శనమే ఈ 4 రాష్ట్రాల్లో మరి బీజేపీ ముందుండడం. మరి ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీని ఆశీర్వదించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తామని కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ తెలంగాణలో బీజేపీ గెలుపు కొరకు కృషి చేశారని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జరిగినటువంటి 4 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్లో 4 రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ దూసుకుపోతూ ఉంది. ముందుగా వారికి ఆ యొక్క ప్రజలకు మా యొక్క మా తరఫున నిన్నడ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడ ఒక యూపీ యొక్క ప్రజలు బ్రహ్మరథం బట్టి అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తూ ఉన్నారు. వారికి మరొకసారి మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం 4 రాష్ట్రాలలో ఏదైతే భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుందో ఆ సందర్భంగా మేము పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ప్రతిపక్షాలు భారతదేశ ప్రజలను ఎన్ని విధాలుగా మభ్యపెట్టినా, ఎన్ని అవాకులు చెవాకులు పేల్చినా కానీ దేశ ప్రజలు మొత్తం మోడీ వైపే ఉన్నారని మరొకసారి ప్రజలు చూపించారు. ఆ 4 రాష్ట్రాల ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రానున్న రోజులలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. రానున్న రోజులలో కేంద్రంలో మరింత బలంగా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతున్న దానికి ఇది ఒక సూచిక. దీనివల్ల మేము భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాం. భారత్ మాతాకి జై. భారతదేశ పార్లమెంటు ఎన్నికలకు రిహార్సల్గా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి సందర్భంలో మరి ఉత్తరప్రదేశ్లో అయితేనేమి, ఉత్తరాఖండ్లో అయితేనేమి, మణిపూర్లో అయితేనేమి, గోవాలో అయితేనేమి భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి ఆ రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
అలాగే భారతీయ జనతా పార్టీని మరొకసారి నాలుగు రాష్ట్రాలలో అధికారం నిలబెట్టే విధంగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి దేశ ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం అందరికీ కూడా మరి రాష్ట్ర శాఖ పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు।